ఎన్నో 100 సంవత్సరాల నుండి హిందువుల తొలి పండుగ వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని అటువంటి హిందువులకు ముఖ్య పర్వదినం వినాయక చవితి వేడుకలకు ఆంక్షలు విధించడం హిందూ మతాన్ని కించపరచడం అవుతుందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గం బీజేపీ నేతలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు వెలగా ఈశ్వరరావు మాట్లాడుతూ వినాయక చవితి పండుగకు విధించిన ఆంక్షలు వైఎస్ఆర్ వర్ధంతి మరియు నాయకులు జన్మదిన వేడుకలకు ఎందుకు ఆంక్షలు పెట్టలేదని వారు ప్రశ్నించారు. కావున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఈ వేడుకలకు అనుమతి ఇవ్వాలని కోరారు. అనంతరం తుని ఎంఆర్ఓకు బీజేపీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఏ మతాన్న స్వీకరించి వారికి నచ్చినటువంటి దేవుణ్ణి పూజించుకునేటువంటి అధికారం భారత రాజ్యాంగం కల్పించింది. ఏదైతే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి తాను నచ్చిన దేవుని తనకు నచ్చిన మతాన్ని స్వీకరించినటువంటి అవకాశాన్ని సెక్యులర్ కంట్రీలో మనకి ఇచ్చారు. అయితే హిందూ దేవుడికి సంబంధించి కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం హిందూయిజం అనేది భారతదేశంలో ఉంటుంది. అట్లా ఇది హిందూయిజంలో ఫస్ట్ ఆరాధ్యదైవమైనటువంటి గణపతి. గణపతి ఎవరైతే ఉన్నారో గణపతి ఉత్సవాలు చేస్తారు. అట్లాంటి గణపతి ఉత్సవాల్లో చేసుకోకుండా స్టేట్ గవర్నమెంట్ మొట్టమొదటిసారి అయితే ముఖ్యమంత్రి గారు హిందూ మతం స్వీకరించాడు. హిందూ మతం గొప్పతనాడు. హిందూ మతం స్వీకరించిన తర్వాత సీఎం అయ్యాడు. అట్లాంటి హిందూ మతాన్ని నాశనం చేయాలని మిగతా మతాలను సపోర్ట్ చేయాలని ఆలోచించి ఎంతవరకు గొప్ప ఆలోచన. నేను ముఖ్యంగా చెప్పింది ఏంటంటే ఏది ఏమైనా సరే రేపు 10వ తారీఖుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని అంతలక్క కూడా ఖచ్చితంగా హిందూ మతంలో ఈ వినాయక చవితి చేసి నిర్వహిస్తారు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో అక్కడ హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ అక్కడ కర్ణాటక కానీ అక్కడ తమిళనాడు కానీ అన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా వినాయక చవితికి ఆంక్షలు. మేమేంటాం అన్ని ఏదైతే కరోనా 2019 కరోనా ఏదైతే ఉందో ఆ కరోనా నియమ నిబంధనల ప్రకారంగా కరోనా నియమ నిబంధనల ప్రకారం మొదలెట్టారు. రకరకాల హిందువులకి టార్చర్లు చేశారు. దాని అన్నింటినీ కూడా భరించవచ్చాం. ఈ రోజు ఎంతవరకు వచ్చిందంటే వినాయక చవితి అనాది కాలంగా ఈదుల్లో జరుపుకుంటున్నాం. దాన్ని జరపడానికి వీల్లేదు అని కరోనా నేపథ్యం నడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనల వరకు మేము ఇది ఆపేమని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని వాళ్ళ నాన్నగారు వర్ధంతి దినాన్ని చేసుకోవాలని లేదు కదా. అదేవిధంగా వాళ్ళ పార్టీ పుట్టినరోజులు వాళ్ళ పార్టీ కార్యకర్తల పుట్టినరోజులు ఇవన్నీ కూడా రోడ్ల మీద వచ్చి వేల మందితో చేస్తున్నారు. దానికైతే ఆంక్షలు లేవు. భారతదేశంలో ప్రతి మనిషికి కూడా హక్కులు సమానం. ఇది అందరికీ తెలుసు. రేపు మేము వినాయక చవితి గ్యారంటీ ప్రజలందరూ కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీరు ఎన్ని ఆంక్షలు విధించినా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమంది లోపం చేస్తారు, ఎంతమంది మీద కేసు వేస్తారని భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాను. ఏం వదిలేయండి. ఒక భారతీయ జనతా పార్టీ ఉంది. హిందువులందరూ అందరిని అరెస్ట్ చేస్తారని ఈ రాష్ట్ర గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నాను. మేము గ్యారంటీ వినయ చోటు చేసుకుంటాం. దీనికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని మేము కోరుకుంటున్నాం. మరొకసారి వైఎస్ఆర్ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పరిపాలన వచ్చాక మీరు మరింత ఈ శిక్ష